Ready to move in premium triplex villas at Kollur APR Projects. UPSC సివిల్స్ 2023 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మెరిసి మరోసారి తమ సత్తా చాటారు. ఇందులో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని 50 మంది అభ్యర్థులు ర్యాంకులు సాధించడం విశేషం. మహబూబ్ నగర్ కు చెందిన అనన్యారెడ్డి జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. మరి ముఖ్యంగా బాలలత మేడం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో కూడా ర్యాంకుల పంట పండింది. ఈ ఫలితాల్లో ఈ అకాడమీ నుంచి 16కు పైగా విద్యార్థులు ర్యాంకులు సాధించినట్టు ఆమె తెలిపారు. సివిల్స్ సత్తా చాటిన ఈ అకాడమీ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 938 ర్యాంకు సాధించిన రావూరి సాయి అలేఖ్య మాట్లాడుతూ 2019 నుంచి అటెంప్ట్ చేస్తున్నారని, ఫస్ట్ ఇంటర్వ్యూలోనే ఈ ర్యాంకు రావటం సంతోషంగా ఉందని అన్నారు. ఇక 580 ర్యాంకు సాధించిన నాగభరత్ మాట్లాడుతూ, ఈ ర్యాంకుకు సహకరించిన నా తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ కు కృతజ్ఞతలని అన్నారు. ఈ ర్యాంకు రావటం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఆ అకాడమీ చైర్మన్ బాలలత మాట్లాడుతూ, మా అకాడమీ నుంచి ఈసారి 16 మంది అభ్యర్థులు ర్యాంకులు సాధించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ ర్యాంకులు సాధించిన అభ్యర్థుల స్టోరీలు వింటే తెలుగు రాష్ట్రాల్లోని యువతకు మొత్తం వీళ్ళు ఆదర్శమవుతారని అన్నారు. మా అకాడమీ నుంచి ఇలా ఎంతోమంది సివిల్స్లో మెరిసేలాగా చేశామని, రాను మరింత మందిని సివిల్స్లో ర్యాంకులు సాధించేలాగా కృషి చేస్తామని చైర్మన్ బాలలత ధీమా వ్యక్తం చేశారు. ఇక బాలలత ఆధ్వర్యంలో నడపబడుతున్న సిఎస్బి ఐఏఎస్ అకాడమీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నేళ్ల నుంచి ఈ అకాడమీ ద్వారా ఎంతోమంది సివిల్స్కు ఎంపికయ్యారు. బాలలత ఎంతోమంది విద్యార్థులు సివిల్స్ సాధించేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. హైదరాబాద్లోని అశోక్ నగర్లో ఉన్న సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతూ ఉంటారు. ఇక ఎప్పుడు ఫలితాలు వచ్చినా సిఎస్బి ఐఏఎస్ అకాడమీ నుంచి ఎందరో అభ్యర్థులు ర్యాంకులు సాధిస్తూనే ఉంటారు. ఇక ఎప్పట్లాగే మంగళవారం నాడు విడుదలైన యూపీఎస్సి ఫలితాల్లో సిఎస్బి ఐఏఎస్ అకాడమీ నుంచి ఏకంగా 16 మంది ర్యాంకులు సాధించడం విశేషం. పాటి నాగభరత్, మాది కడప, ఆంధ్రప్రదేశ్. మా ఫాదర్ మరిపాటి నాగరాజ్ గారు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు. నాకు ఇవాళ విడుదలైన ఫలితాల్లో 580 ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంకు సహకరించిన మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ, అట్ ద సేమ్ టైం మెంటర్స్, వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఆస్పిరెంట్స్కి కూడా నా చిన్న సలహా ఏంటంటే, మీరు పేషెంట్గా స్ట్రాటజీ ఫాలో అయ్యి ఎవ్రీడే హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్లీ మీకు కూడా చాలా మంచి ర్యాంక్ వస్తుంది. ఎటువంటి హోప్ మీరు కోల్పోకుండా హ్యాపీగా మీరు ఈ ప్రిపరేషన్ ఫాలో అయితే డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇన్ టు దిస్. నా పేరు రావూరి సాయి అలేఖ్య అండి. 938 అండి. మాది ఖమ్మం డిస్ట్రిక్ట్, బోనకల్ మండలం, గోవిందాపురం అండి, విలేజ్. నాకు చాలా హ్యాపీగా ఉందండి. 5 ఇయర్స్ నుండి నేను సివిల్స్ దీనికోసం కష్టపడుతున్నాను. నాకు ఇప్పటికీ ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ, ఫస్ట్ ఇంటర్వ్యూలోనే నాకు ఈ ర్యాంక్ వచ్చింది. నా పేరు రాజ్ కుమార్ చౌహాన్. నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ మాది. నాకు 703 ర్యాంక్ వచ్చింది ఇయర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో. మా ఫాదర్ టీచర్ అండి, సో బిగినింగ్ నుంచి నన్ను ఇన్స్పైర్ చేస్తుండే ఆఫీసర్ అవ్వాలని చెప్పేసి. నేను నవోదయ స్కూల్లో చదువుకున్నాను, జవహర్ నవోదయ విద్యాలయ ఆదిలాబాద్లో. సో అక్కడ నుంచి నేను సర్వీస్ చేయాలనే అనుకున్నాను. సో తర్వాత ఒకసారి బీటెక్ ఇన్ ఎన్ఐటి వరంగల్ అయిపోయిన తర్వాత నేను ఫుల్ ఫ్లెజ్డ్గా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యాను. దిస్ ఇస్ మై 4th అటెంప్ట్ అండ్ ఫస్ట్ మెయిన్స్ అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూ అండి. నమస్తే అండి, నా పేరు హనిత వేములపాటి. నాకు ఈసారి యూపీఎస్సీలో ఏఐఆర్ 887 ర్యాంక్ వచ్చింది అండ్ దిస్ ఇస్ మై 4th అటెంప్ట్. ఐ ఫీల్ రియలీ హ్యాపీ టు బి సెలెక్టెడ్ ఇన్ యూపీఎస్సీ ఫైనల్ ఇయర్. హలో అండి, నా ఐఎమ్ డాక్టర్ మీనా కేసారపు. ఐఎమ్ ఫ్రమ్ మాది నేటివ్ కడప, కానీ సెటిల్ అయింది హైదరాబాద్లో. అండ్ ఇన్ దిస్ అటెంప్ట్ ఐ సెక్యూర్డ్ ఆల్ ఇండియా 899 ర్యాంక్ అండి. ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఫ్రమ్ కర్నూల్ మెడికల్ కాలేజ్. దేర్ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ. ఇది 3rd అటెంప్ట్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.